ఇలాంటి అనుమానాస్పద చర్యలతో ఈసీ ఎన్నికలపై మరింత నమ్మకం కోల్పోయేలా చేస్తోంది సుప్రీంకోర్టులో పదే పదే పిటిషన్లు దాఖలవుతున్నా పారదర్శకంగా వ్యవహరించలేకపోతోంది దేశ పాలకుల్ని నిర్ణయించే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది కానీ నిన్న మొన్నటి వరకు ఎంత పోలింగ్ అయిందో ఎవరికీ తెలియదు సార్వత్రిక సమరానికి సంబంధించి ప్రత్యేకించి నియోజకవర్గాల వారీగా పోలింగ్ నమోదు గురించి అనేక సందేహాలు పెరుగుతూ ఉండడం కోర్టుల్లో కేసులు పడుతూ ఉండడంతో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో పోలైన నిర్దిష్ట ఓట్ల సంఖ్యను ఎన్నికల సంఘం ప్రకటించింది తుది పోలింగ్ శాతాలను గతంలోనే ఈసీ విడుదల చేసింది కానీ ప్రతి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ల వాస్తవ సంఖ్యను నిర్దిష్టంగా వెల్లడించలేదు అత్యంత ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నందున పోలింగ్ కేంద్రాల వారీగా ఓటు హక్కు వినియోగించుకున్న నిర్దిష్ట ఓటర్ల సంఖ్య శాతాలను ఎన్నికల సంఘం ఎందుకు ప్రకటించటం లేదు అంటూ వివిధ స్వచ్ఛంద సంస్థలు సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి ఏడీఆర్ వంటి సంస్థలు కోర్టును కూడా ఆశ్రయించాయి అయితే పోలింగ్ కేంద్రాల వారీగా డేటా విడుదల చేయడం గందరగోళానికి దారితీస్తుంది అంటూ ఈసీ వాదించింది చివరికి నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లను ప్రకటించింది సాధారణంగా నూటికి నూరు శాతం పోలింగ్ నమోదు కావడం గొప్ప విశేషం పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో నూరు శాతానికి మించి ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం గణాంకాల్లోనే పేర్కొనడంతో సర్వత్రా విస్మయానికి గురిచేసింది అసలు పోలింగ్ కేంద్రాల వారీగా పోలైన ఓట్ల నిర్దిష్ట సంఖ్యను ఎందుకు తెలియజేయడం లేదు అంటూ ఎన్నికల సంఘాన్ని పలు స్వచ్ఛంద సంస్థలు నిలదీస్తూ వస్తున్నాయి పోలింగ్ రోజునే ఫారం సెవెంటీన్ సి ద్వారా అందరి అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లకు ఈ సమాచారం అందజేస్తామని తెలిపింది పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన సమాచారానికి సంబంధించి ఫారం సెవెంటీన్ సి చాలా కీలకమైంది ఈవీఎంలో నమోదైన ఓట్ల రికార్డును ఫారం సెవెంటీన్ సిలోనే పొందుపరుస్తారు ఈ డేటాను తక్షణమే విడుదల చేయాలని ఏడీఆర్ సుప్రీంకోర్టును కోరింది మొదటి రెండు దశల పోలింగ్ ముగిసిన తర్వాత ఈ డేటాను ప్రచురించడంలో జాప్యం జరగడంతో ఈ పిటిషన్ దాఖలైంది ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి దశ పోలింగ్ తరువాత అన్ని పోలింగ్ కేంద్రాల ఫారం సెవెంటీన్ సి స్కాన్ చేసిన స్పష్టమైన కాపీలను ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం ద్వారా ఓటర్ టర్నౌట్ కు సంబంధించిన విశ్వసనీయమైన రికార్డులను ఈసీ వెల్లడించాలి అని ఏడీఆర్ వినవించింది తాము ఆ పత్రాన్ని కేవలం అభ్యర్థులకు లేదా వారి ఏజెంట్లకు మాత్రమే ఇవ్వగలమని ఈసీ తెలిపింది ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసినందుకు కొందరు తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు అని ఆరోపించింది పోలైన ఓట్ల డేటాను ఎవ్వరూ మార్చలేరు అని స్పష్టం చేసింది పోలైన ఓట్లలో తేడాలు రావడం పోలైన ఓట్లకు మించి లెక్కింపు జరగడం వంటివి ఈవీఎంలు వచ్చిన తర్వాత జరుగుతున్నాయి ఇలాంటి సమయంలో ఈసీ పోలైన ప్రతి ఓటుని నిర్దిష్టంగా పారదర్శకంగా లెక్కించాల్సి ఉంటుంది కానీ బూత్లు రిగ్గింగులు చేసుకునే చోట మాత్రం ఈ లెక్కలు గతి తప్పుతున్నాయి ఇప్పటికే ఈసీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై సత్వర చర్యలు తీసుకోవడం నియమ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు జరపడం కంటే పాలకపక్ష పెద్దల ఆగ్రహానికి గురి కాకుండా తెలివిగా వ్యవహరించడం ఈసీకి ముఖ్యమైపోయింది అన్ని పార్టీలను ఒకే రీతిలో చూస్తున్నట్టుగా సమానంగా శిక్షిస్తున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ మొగ్గు అధికార పక్షం వైపు ఉందని అందరికీ ఓ క్లారిటీ ఉంది లోపాలు లేకుండా ఎన్నికలు నిర్వహించడం కాదు నిర్వహించినట్లుగా కూడా కనపడాలి లేకపోతే ఎన్నికలపై నమ్మకం ఉండదు మన ప్రజాస్వామ్యం ఆ నమ్మకం మీదనే ఆధారపడి ఉంది ప్లీజ్